వెల్కమ్ టు సుమండివి, నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు అయితే నేను విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. సో చాలామందికి మేకప్ అకాడమీలో ఏం నేర్పిస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్కి మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అని అంటే కొన్ని క్వాలిటీస్ అయితే డెఫినెట్గా కావాలి. అది ఎక్కడ అనంటే, మీరు ఆల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఎవరికైనా సరే ఒక స్టార్ హీరోస్కి కానివ్వండి, లేదంటే కార్పొరేట్ కంపెనీలో ఉండేటువంటి సీఈఓస్కి కానివ్వండి, కొంత పర్సనల్ మేకప్ ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళకి ఎలా పడితే అలా మేకప్ వేయడానికి అవ్వదు, దానికి కూడా ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది. అది కూడా 33 రోజుల కోర్స్ ఉంటుంది. ఆ చేతి వృత్తిని కనుక మీరు చేతిలో పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ ఇండస్ట్రీలో రాణించాలి అనుకున్నా, లేదంటే కార్పొరేట్ వరల్డ్లోకి మీరు రాణించాలి అనుకున్నా కూడా, సో ఈ మేకప్ అకాడమీలో నేర్పించేటువంటి కోర్స్ ఏదైతే ఉందో 33 రోజుల కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సమ్మర్లో దీన్ని స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది అనమాట, 33 రోజుల కోర్స్ని. అయితే ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయి ఈ కోర్సులో, అండ్ ఇవాళ సెలబ్రిటీకి మేకప్ మ్యాన్గా వెళ్ళాలి అనుకుంటే ఎటువంటి క్వాలిటీస్ డెఫినెట్గా ఉండాలి, అండ్ ఇక్కడ ఏం నేర్పిస్తారు అనేది ఈరోజు మనతో పాటు కాస్మెటాలజిస్ట్ ప్రియాంక గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో జనరల్గా అండి, మేకప్ అనగానే కోర్స్ ఒకటి ఏదో ఒకటి ఫినిష్ చేసేసి మేము ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ దేనికైనా సరే స్టార్స్ కానివ్వండి, లేదంటే కార్పొరేట్లో ఉండేటువంటి సీఈఓస్కి కానివ్వండి, లేదా బయట మనం చూస్తూ ఉంటాం కొంతమంది హై నెట్వర్క్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు, సో వాళ్ళతో పాటు కలిసి పనిచేయాలి అని అంటే డెఫినెట్గా మనం నేర్చుకున్న మేకప్ కోర్స్ ఏదైతే ఉందో అది వాల్యూ క్రియేట్ అయ్యేలా ఉండాలి. సో ఇక్కడ చాలా స్పెషల్గా నేర్పిస్తారని చెప్పేసి తెలిసింది. సో బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి, ఏ విధంగా నేర్పిస్తారు? ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటారు సార్ క్లాసెస్. ఏంటి అంటే కనుక మేకప్తో పాటు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్, క్లయింట్ని ఏ రకంగా వాళ్ళ స్కిన్ని ఎలాగా ఎనలైజ్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ట్రీట్ చేయాలి, అంటే ప్రొడక్ట్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ప్రతి చోట ఒక ఫౌండేషన్ వేసుకున్నారా అన్న టైప్లో చెప్పడం కాకుండా వాళ్ళ స్కిన్కి, వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్కి ఏది సూటబుల్ అవుతుంది అనే నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందండి ఇక్కడ. అట్ ద సేమ్ టైం బిఫోర్ ఆఫ్టర్ కేర్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బిఫోర్ ఆఫ్టర్ కేర్ ఏంటి అంటే కనుక ఒక్కొక్కరికి మేకప్కి ముందు ఒక ఫంక్షన్కైనా దేనికైనా యాక్నీ ఉండొచ్చు, పిగ్మెంటేషన్ ఉండొచ్చు, ఆయిలీ స్కిన్, వాళ్ళ స్కిన్ని బట్టి స్కిన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఆఫ్టర్ దట్ మేకప్ ఎలా చేయాలి. ఆఫ్టర్ కూడా మేకప్ వేసుకోవడం వల్ల కూడా సెలబ్రిటీస్కి వచ్చేప్పుడు ఎక్కువ ఈ యూవి రేజెస్లోని లైట్స్ వల్ల వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అయింది కూడా ఎలా రిపేర్ చేయాలన్నది కూడా మన అకాడమీలో ఉంది. ఓకే, సో దీనికి ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి సార్. ఒకే డిపార్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు మేకప్కి సపరేట్ డిపార్ట్మెంట్, హెయిర్ స్టైల్కి సపరేట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కాస్మెటాలజీకి సపరేట్ డిపార్ట్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఫ్లవర్ మేకింగ్, శారీకి, ఎవ్రీథింగ్, అన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. ఓకే, ఒక ప్రొఫెషనల్కి కావాల్సినటువంటి మేకప్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అది రమేష్ మేకప్ అకాడమీలోనే దొరుకుతుంది మనకి. సో మీరు చూసారు కదా, అంటే స్కిన్ మీద ఎలా పడితే అలా మేకప్ వేసుకోవడానికి ఉండదు. మీరు కూడా 33 రోజుల్లోనే ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ కోర్సును పూర్తి చేసుకుంటే సమ్మర్లో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మీకు. సో దానికి సంబంధించిందే ఏ విధంగా వేస్తారు ఏంటి అనేది ఒకసారి నేను మేడం మాటలో అడిగి తెలుసుకుంటాను. ఎలా అండి, జనరల్గా మీరు చేసేటప్పుడు ఎలాంటి స్కిన్ ట్రీట్మెంట్ అవి తీసుకుంటూ ఉంటారు, ఏదైనా మాకు చేసి చూపిస్తారా? ష్యూర్ సార్, డెఫినెట్గా చూపిస్తాము. అండ్ మా దాంట్లో తిరి పార్ట్స్ కూడా మంచిగా ఎవ్రీథింగ్ అన్ని ప్రొజెక్టర్ మీద చూపిస్తాం. ఏ అకాడమీలో కూడా, ఏ మేకప్ ఇన్స్టిట్యూట్లో కూడా స్కిన్ కోసం చెప్పి ఆఫ్టర్ దట్ మేకప్ టీచ్ చేయడం అనేది లేదు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి మేము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లైక్ అంబానీ స్టైల్ మేకప్, నీతూ అంబానీ స్టైల్ మేకప్ కూడా మా దగ్గర టీచ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ అన్ని, అంటే ఒక సెలబ్రిటీస్ కి గానీ, ఎవరైతే విఐపి క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి, కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి, పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా మీరు ఈ అకాడమీలో జాయిన్ అవుతే డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కేర్ కూడా మీరు తీసుకొని చేస్తారు. అట్ ద సేమ్ టైం పోనీ మీరు దీంట్లో కాకుండా నార్మల్ గా కూడా ఒక పార్లర్ రన్ చేస్తున్నా కూడా ఏమవుతుంది అంటే, అన్సీజన్స్ ఉంటాయి మేకప్స్, అన్ని సీజన్లోనే ఉండవు సార్. అన్సీజన్లో కూడా మీరు స్కిన్ ఎలా కేర్ చేసుకోవాలనేది మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేలాగా అకాడమీలో అనేది స్టార్ట్ అయింది. అంటే మీరు ఇందాక నీతు అంబానీ వేసేటువంటి మేకప్ స్టైల్ కూడా ఇక్కడే నేర్పిస్తారు. సో అలాంటి సెలబ్రిటీకి కావాల్సినటువంటి మేకప్ స్టైల్ అంతా ఇక్కడే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. పర్ డే వాళ్ళ అర్నింగ్ సోర్సెస్ ఎలా ఉంటాయండి, అంటే ఎవరైనా ఇక్కడ నేర్చుకుంటే? 1 లాక్ to 3 లాక్స్ వరకు ఉంటారు సార్ అలాంటి సెలబ్రిటీస్ మేకప్ చేయాలి అంటే. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని వాళ్ళే చూస్తారు. సో డిజైన్, సో ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే నేర్పిస్తాం సార్ 33 రోజుల్లో. ఏదో ఒకసారి ఒకటి ఎగ్జాంపుల్ గా ఉన్నా చేసి చూపిస్తారా మా కోసం, ఆడియన్స్ కోసం? సో ఎట్ ప్రెసెంట్ అయితే మేము హైడ్రా చేసి చూపిస్తాము వాళ్ళ బిఫోర్ ఆఫ్టర్ కేర్ ది. సో ఆఫ్టర్ కేర్ కూడా హైడ్రా అనేది ఏంటంటే ఒక వాటర్ అనేది స్కిన్ లోకి ఇస్తాము మనం, అబ్రేషన్ చేస్తాం స్కిన్ లోకి, హైడ్రోడెర్మా అబ్రేషన్ అంటాము. స్కిన్ లోకి ఇవ్వడం వల్ల వాటర్, మన బాడీలోనే 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ ఇవ్వడం వల్ల అల్టిమేట్ గ్లో అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి అది చేద్దాం అండి. అంటే మీరు చేసేటువంటిది ఇవాళ సాఫ్టర్ మేకప్ వేసుకున్నా కూడా
ప్రాబ్లం లేకుండా, మేకప్ తీసేసిన తర్వాత కూడా వాళ్ళ స్కిన్ డామేజ్ కాకుండా హైడ్రా ఫేషియల్ అనేది చేయవచ్చు. అన్ని స్కిన్ టైప్స్ కి సూటబుల్ అవుతుంది. ఇది స్కిన్ దాంతో అంటే పర్టికులర్ ఇదే స్కిన్ తోటి సంబంధం లేదు? లేదు, దీంట్లో ఉంటాయి సార్ సొల్యూషన్స్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ, విటమిన్ సి అని. ఏహెచ్ఏ అనేది మనకి డ్రై స్కిన్ కి చేస్తాము, బిహెచ్ఏ అనేది ఆయిలీ స్కిన్ కి చేస్తాం, విటమిన్ సి అన్ని స్కిన్ కి చేస్తామండి. ఓ వెరీ గుడ్ అండి. ఒకసారి చూపిస్తారా ఎలా చేస్తారు? మీరే సెలెక్ట్ చేయండి ఎవరు నన్ను. షూర్ అండి, తిరుపతి అమ్మాయి, ఒకసారి రండి మీరు. జనరల్గా క్లెన్సింగ్ చేసుకుంటాం సార్, ఈ హైడ్రాఫేషియల్కి వచ్చేటప్పటికల్ డబుల్ క్లెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. డబుల్ క్లెన్సింగ్ చేస్తాం, దీనివల్ల పోర్స్లో ఉన్న డేస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మేకప్ అకాడమీలో CTM వరకు మాత్రమే చెప్తారు, అంటే క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చెప్తారు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీకు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ సన్ స్క్రీన్స్ యూస్ చేయాలి, ఎవ్రీథింగ్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇక్కడే ఉంటుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఎవ్రీథింగ్ అన్ని చెప్తారు. ఇప్పుడు మీరు యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే దీనికి జనరల్గా అంటే స్కిన్ టైప్ని బట్టి మేము తీసుకుంటాం సార్. ఇప్పుడు ఈమె స్కిన్ డ్రై ఉంది, డ్రై స్కిన్ ఉన్నప్పుడు మేము క్రీమ్ బేసిక్ తీసుకుంటాం, మిల్క్ బేసిక్ తీసుకుంటాం. ఓకే ఓకే ఓకే. సో అలాగే ఆయిలీ స్కిన్ ఉంటే జెల్ బేస్ తీసుకుంటాం. వెరీ గుడ్. సో ఇది చేయడం వల్ల ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది సార్. ఇది బయట ఎక్కడన్నా వీళ్ళు చేసుకుంటారు కూడా స్టూడెంట్స్ ఈజీ టు ఈజీ 2-5 నుంచి 5,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు సార్. ఒక హైడ్రోఫేషియల్ చేసినందుకే 2,000 నుంచి 5,000 వరకు? అవును సార్. దీంట్లో ఏంటి అంటే కనుక మేము పార్లర్ రిలేటెడ్ చెప్తాము, క్లినికల్ ఎస్థెటిక్ లెవెల్లో కూడా టీచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఎన్ని మినిట్స్ పడుతుందండి ఇది జనరల్గా? జనరల్గా 1 అవర్ పైనే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసేది అంటే జనరల్ ఇది 1.5 అవర్ ఉంటుంది. ఇది థర్డ్ స్టెప్ సార్. సో దీని ప్రాసెస్ ఏంటండి, ఏమంటారు దీన్ని? ఎబ్రేషన్ అంటాం సార్ దీన్ని. ఓకే, ఇది మనం ముందుగా మీకు చెప్పాను కదా ఏహెచ్ఏ బిహెచ్ఏ సొల్యూషన్స్ ఉన్నాయని, ఆల్ఫా హైడ్రాసిడ్, బీటా హైడ్రాసిడ్, స్కిన్ టైప్ని బట్టి మనం చేస్తామని. సో ఇది లోపలికి వాటర్ని విత్ సొల్యూషన్తో పంపిస్తుంది. సో దీనివల్ల గ్లోయింగ్ అనేది, రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ అన్ని రిపేర్ అవుతాయి సార్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ పింపుల్స్ ఉన్నా కూడా. ఓహో, పింపుల్స్ ఉన్నా కూడా రిమూవ్ అవడానికి అవకాశం ఉంటుంది? ఎస్ సార్, కంట్రోల్ అవుతాయండి. పింపుల్స్ ఆయిల్ వల్ల వస్తాయి కదండి, ఇది ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత 8 మినిట్స్ ఉండాలండి మామూలుగా? అంటే దాని తర్వాత ఫేస్ మీద ఏమైనా రాయడానికి ఉంటుందా, ఉండదా, లేదంటే ఎలా ఉంటుంది? చేయొచ్చు సార్, మాయిశ్చరైజింగ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో ఒక హెల్దీ స్కిన్ ని ఫస్ట్ మీరు బయటికి తీసుకొచ్చి దాని తర్వాత స్కిన్ పాడవకుండా చూసి చేస్తామండి. ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా నేర్పించి అండ్ మేకప్ ఎలా వేసుకోవాలనేది దానికి సంబంధించి మేకప్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ మొత్తం నేర్పిస్తామండి. ఓ వెరీ గుడ్. హెల్దీ స్కిన్, హెల్దీగా స్కిన్ ఎలాగా చూసుకోవాలి. అండ్ స్టెప్ 4కి వస్తే గనుక ఓకే, RF చేస్తాము, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అండి. స్కిన్ ఫేస్ లిఫ్టింగ్ కోసం, గ్లో కోసం ఎలా ఫేషియల్స్ చేయాలనేది కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది అకాడమీలో చెప్తాం. ఓకే ఓకే. సో బిఫోర్ ఆఫ్టర్ గనుక చూస్తే ఫేస్ డిఫరెన్స్ అయితే డెఫినెట్ కనిపిస్తుంది మనకి. ఇంతకు ముందు చెప్పాం కదా సార్ AHA అనేది డ్రై స్కిన్ కోసం యూజ్ అవుతుందండి. సో అంటే మీరు స్కిన్ ని బట్టి ఈ చేంజెస్ అవి చేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా వేయడానికి ఉండదు, అలా చేయడానికి ఉండదు, స్కిన్ అలర్జీస్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని చేస్తాం. వెరీ గుడ్ అండి, ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియోలో దొరుకుతుంది. కంపల్సరీ ఇస్తామండి. సో విజయవాడ అయితే జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు రమేష్ మేకప్ స్టూడియోలో May 8 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా డిప్లొమా కోర్స్ లాంటిది చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఒక సెలబ్రిటీగా, సెలబ్రిటీ పక్కనే సెలబ్రిటీతోనే, సో వాళ్లతో పాటు ఉండే విధంగా, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సినటువంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ 33 రోజులు కోర్సు పూర్తి చేస్తే డెఫినెట్గా మీకైతే బయట అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ ఎక్కడంటే ఓన్లీ రమేష్ మేకప్ స్టూడియోలో మాత్రమే ఇవి నేర్పిస్తూ ఉంటారు మీకు. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. సో ఓవరాల్గా మీరేం చెప్తారండి, అంటే ఇదంతా అయిపోయింది కదా స్కిన్ ట్రీట్మెంట్, వాటికి సంబంధించింది కూడా నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఇవి చేయటం వల్ల ఫర్దర్గా అంటే ఏ స్కిన్ అయినా సరే పాడవకుండా ఉండేలాగా ఉంటుందా? డెఫినెట్గా, ఎలాంటి స్కిన్ అయినా సరే ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేకప్ వేసినా కూడా మేకప్ వల్ల కొంతమందికి ఎలర్జీస్ ఎలా వస్తాయి రేర్ కేసెస్లో, అది కూడా లేకుండా ఈ హైడ్రా చేయడం వల్ల చాలా వరకు క్లియర్ అవుతుంది. ఇదే కాకుండా కెమికల్ పీల్స్ కూడా చేస్తాము, యాక్నీ ప్రాబ్లం బాగా హెవీ యాక్నీ ఉన్న వాళ్ళకి పీల్స్ వేసి ఆఫ్టర్ దట్ మేకప్కి జనరల్గా మార్కెట్లో 2-5 నుంచి అప్ టు 10,000 వరకు ఉన్నాయండి. సో దాన్ని బట్టి చార్జ్ చేస్తాము.
33 రోజుల కోర్స్ ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో పర్సనల్ గా మీరు ఏది నేర్చుకున్నా కూడా దానికి సంబంధించిందే సపరేట్ సపరేట్ గా చార్జెస్ చేసుకోవడానికి ఉంటుంది, ఓవరాల్ మేకప్ మీద చార్జ్ చేసుకోవడానికి ఉంటుంది, లేదంటే ఎవరికైనా సరే పర్సనల్ బ్యూటీషియన్ గా వెళ్ళాలి అనుకున్నా, మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అనుకున్నా కూడా అవకాశాలు ఉంటాయి. ఫైనల్ స్టెప్ అండి ఇది. ఓకే, సో దీంట్లో ఫేస్ అనేది గ్లోయింగ్ కోసమని ఇంకా పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయిన వాటిని క్లోజ్ చేయడానికి వేస్తున్నాము. వెరీ గుడ్. ఇదేంటండి ప్రాసెస్? జనరల్ గా దీన్నే ఉంటుంది. సో ఇది ఎల్ఈడి లైట్ అంటాం సార్, స్కిన్ కోసం మేము ఫైనల్ స్టెప్ ఇది యూజ్ చేస్తాం. వెరీ గుడ్. ఇదంతా చేసినందుకు జనరల్ గా ఎంత చార్జ్ చేస్తారు? 2500 వరకు చార్జ్ చేస్తామండి. ఓకే, చిన్న ప్రాసెస్ కే 5000 వరకు చార్జ్ చేస్తాము. చార్జ్ చేస్తాము. అదే కెమికల్ పీల్స్ అయితే గనక విత్ ఇన్ 15 మినిట్స్ లో అయిపోతాయి మీకు. బట్ అది ఎలా అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కెమికల్ పీల్స్లో. యాక్నీ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి బ్రైడ్ ఉన్నారనుకోండి, 15 డేస్ బిఫోర్ చేస్తామన్నమాట. ఓ వెరీ గుడ్ అండి. ఓకే అండి, అయిపోయింది, ఇదే ప్రాసెస్ అండి ఇంకా. సో ఇంత చిన్న ప్రాసెస్కి 5000 15000 కూడా చార్జ్ చేసే అవకాశం ఉండేలాగా చెప్పారన్నమాట. సో కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు రమేష్ మేకప్ స్టూడియోలో. బయట డిగ్రీ ఫినిష్ చేసుకునే లేదంటే ఇంట్లోనే ఉండే టాలెంటెడ్ ఉమెన్ చాలామంది ఉంటారు, మెన్ అయినా సరే. బయట మనం ఏదైనా కోర్స్ చేస్తే అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అవగాహన అయితే ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ మీరు మ్యారేజెస్కి వెళ్ళినా, అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, లేదంటే చిన్న ఫంక్షన్ జరిగినా, ఇవాళ మేకప్ అనేది ఒక పెద్ద ట్రెండే. అంటే దాన్ని బిజినెస్ కిందకి మార్చుకోవాలి అనుకున్నటువంటి దానికి గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ ఇచ్చి ఇవాళ మేకప్ ఇండస్ట్రీకే చాలా వరకు మీకు లోన్ కావాలనుకున్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. కాబట్టి వన్స్ మీరు 33 రోజులు మీరు కాదనుకుంటే డెఫినెట్గా మీరు ఏ విధంగా అయినా సరే రాణించడానికి అవకాశం ఉండేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బట్ ఎక్స్క్లూజివ్ ఇక్కడే ఉంటుందండి ఇది? అంటే ఇక్కడే ఉంటుంది. బయట మేకప్ అకాడమీలో అక్కడ ఉండదా? బయట మేకప్ అకాడమీకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది సార్, ఎందుకంటే అన్ని అకాడమీలో ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయడానికి చూస్తారు, ఇక్కడ సెపరేట్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ డిపార్ట్మెంట్స్ వైజ్ కాబట్టి వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా ఒక లేదంటే ఒక డిపార్ట్మెంటే కావాలి మాకు, ఫ్లవర్ మేకింగే కావాలి, శారీ సంబంధించే కావాలంటే అవి కూడా టీచ్ చేయడం జరుగుతుంది రమేష్ మేకప్ అకాడమీలో. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, కంప్లీట్ అయిపోయింది, మీరే చూడండి రిజల్ట్. ఫెంటాస్టిక్ గా ఉందండి. అంటే నేను చెప్పడం అని కాదు, ఆడియన్స్ కి ఒకసారి చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఫేస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎలానంటే రమేష్ మేకప్ అకాడమీలో ప్రొఫెషనల్ కోర్సు మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఇవాళ బ్రాండ్ లో కూడా మీరు చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా అండ్ ఒక మంచి కార్పొరేట్ లుక్తో కూడుకున్నటువంటి అట్మాస్ఫియర్లో మీకు నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ విజయవాడలోనే కాదు, నెక్స్ట్ వైజాగ్ బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతున్నట్టుంది. సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ విజయవాడలో అయితే పర్టికులర్గా 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మిమ్మల్ని మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గాను అండ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గాను, అది కూడా సెలబ్రిటీస్కి అండ్ కార్పొరేట్ పీపుల్కి ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదు అనుకుంటే ఈవెంట్ పరంగా అయినా సరే, సో ఇవాళ ల్యాక్స్లో జనరేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎటువంటిది అంటే సెలబ్రిటీకి వేస్తే జనరల్గా ఎలా తీసుకుంటూ ఉంటారండి చార్జెస్? యాక్చువల్గా పర్ డేకి 1 లక్ to 3 లక్స్ వరకు ఉంటుంది సార్, ఒక్కొక్కరికి డిపెండింగ్ ఆన్ సెలబ్రిటీ, వాళ్ళ బట్టి ఉంటుంది. సో వాళ్ళకి ఎవ్రీడే ఉండే సిటీఎంటీ ప్రొసీజర్ కానీ వాళ్ళు పర్సనల్గా ఉంటే కనుక ఈజీ టు ఈజీ వాళ్ళు చాలా ఎర్న్ చేయవచ్చు. వెరీ గుడ్ అండి. సో డిఫరెన్స్ అయితే డెఫినెట్గా మీరు చూసుంటారు, అంటే బిఫోర్ ఫేషియల్ ఏ విధంగా, హైడ్రో ఫేషియల్ ఏ విధంగా ఉంది అండ్ దాని తర్వాత ఏ విధంగా ఉంది. సో దీనికి ఇది నేర్చుకుంటేనే బయట ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉంటారు, అంటే ఇటు గుంటూరు, దాని తర్వాత రాజమండ్రి. అండ్ మీకు ఎంక్వైరీలో మీరు ఎవరికైనా కాల్ చేసి కనుక్కోవాలి అనుకుంటే కూడా, మీరు ఎవరైనా కాల్ చేసి కనుక్కోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అండ్ ఇటువైపు మీరు చూస్తే చాలామంది, అంటే మైలవరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే డిగ్రీతో సంబంధం లేదు, 10th క్లాస్ చదివినా పర్లేదు, కొంతమందికి అయితే ప్రోడక్ట్ రివ్యూస్ తెలిస్తే చాలు అండ్ ప్రోడక్ట్ని ఏ విధంగా వాడాలో తెలిస్తే చాలు. సో మీరు కూడా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా రాణించడానికి అవకాశం ఉంటుంది, చదువుతో సంబంధం లేదు దీనికి. రమేష్ మేకప్ అకాడమీలో ఇలాంటి సిస్టమ్ ఉంటుంది, అంటే ఏది నేర్పించినా కూడా ప్రొఫెషనల్గా నేర్పిస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.